మొత్తానికి భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది గంగమ్మ ఒడికి చేరేందుకు గణపయ్యలంతా సిద్ధమైనటువంటి పరిస్థితి ఇన్ని రోజులు ఇంట్లో పూజలు అందుకున్నటువంటి గణపయ్యలంతా కూడా గంగమ్మ ఒడికి చేరడానికి సిద్ధమైనటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది మరో ప్రాంతంలో సిచువేషన్ ఎట్లా ఉంది అసలు గణపయ్యల సంబంధించినటువంటి మూమెంట్ ప్రారంభమైందనేటువంటి విషయం చూద్దాం మోజాం జాహి మార్కెట్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వేణు గణపయ్యలకు సంబంధించినటువంటి హడావడి స్టార్ట్ అయిందా ఎందుకంటే బాలాపూర్ గణేష్ దాదాపుగా లడ్డు వేలం క్లియర్ అయినటువంటి పరిస్థితి రికార్డు స్థాయిలో ఈసారి ధర పలికింది లడ్డూకి అలాగే గణపయ్యకి సంబంధించినటువంటి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది దాదాపుగా తర్వాత సిటీలో ఉన్నటువంటి నలుమూలల నుంచి గణపయ్యలంతా కూడా వినాయక సాగర్ వైపు బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మీరు ఉన్నటువంటి మొజాం జాహి మార్కెట్లో మార్కెట్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది మహేంద్ర మార్కెట్ వద్ద చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వినాయకులు ఎవరైతే ఇంట్లో పూజించుకున్నటువంటి వినాయకులు ఉన్నారో వాటన్నిటినీ కూడా ఊరేగింపుగా ఇక్కడ నుండి తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా ఏదైతే గత రాత్రి నుండి కూడా గణేష్ల నిమజ్జనం అనేది వినాయక సాగర్ వైపు కొనసాగుతూనే ఉంది ఏదైతే చిన్న చిన్న వినాయకులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే ఇక్కడ నుండి తరలి వెళ్తున్న పరిస్థితి మహేంద్ర మార్కెట్ వద్ద ఉంది ఇక ఏదైతే మధ్యాహ్నం 12 తర్వాతే ముఖ్యంగా ఏదైతే పాత బస్తీకి సంబంధించినటువంటి వినాయకులు ఉంటారో అవన్నీ కూడా ప్రధానంగా ఇదే మార్గం గుండా ఏదైతే ఓల్డ్ సిటీ నుండి బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా 12 తర్వాతే ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఒక పండగ వాతావరణం తలపిస్తున్న పరిస్థితి భాగ్యనగరం అంతా కూడా గణేష్లో ఏదైతే ప్రతి వీధి గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడవచ్చు భక్తులు ఎంతో కోలాహంగా ఏదైతే ఇన్ని రోజుల పాటు పూజ చేసుకున్నటువంటి వినాయకులు ఉన్నారో వారిని గణేష్ సాగర్ వైపు ఏదైతే నిమజ్జనం చేసేందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత ఏడాది కరోనా వల్ల ఎక్కువగా విగ్రహాలు ఏర్పాటు చేయలేదు దీంతో ఉత్సవాలు అనుకున్నంత ఇదిగా జరుపుకోలేకపోయారు కానీ ఈ ఏడాది మాత్రం ప్రతి చోట కూడా భారీ ఎత్తున గణనాథులను నెలకొల్పడం జరిగింది పెద్ద ఎత్తున కూడా ఊరేగింపుగా ఏదైతే ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పుడిప్పుడే పాత బస్తీలో ఉన్నటువంటి గణనాథులు అన్నీ కూడా రెడీ అవుతున్న పరిస్థితి ఉంది మధ్యాహ్నం వరకు కూడా భారీ ఎత్తున మోయింజే మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే చూసుకుంటే ఏదైతే నిన్న రాత్రి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు నిమజ్జనం కోసం తరలిరావడం జరిగింది ఏదైతే గత రాత్రి వెళ్ళినటువంటి విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకొని ఇప్పుడే కొన్ని